ఇక్కడ ఒక చిన్న ఆట విడుపు కోసం ఒక చిన్న ప్రశ్న మీకు. మీరు చాలా సినిమాల్లో మీ గాత్రదానం కూడా చేశారు, మంచి మంచి పాటలు కూడా ఫుల్ లెంత్ సాంగ్స్ పాడారు. అయితే చాలామందికి తెలియంది, మాకు అందరికీ బాగా నచ్చిన పాట, ఇంట్రెస్టింగ్గా ఉండే పాట. అయితే ఆ లైన్లు పాడు కానీ పాడను కానీ దానికి తగ్గట్టుగా నేను సందర్భానుసారంగా ఎస్పి బాలు కన్నా ఏం తక్కువ మీగైనా అడపాడపాయినా పాడారుగా కాస్తైనా గుర్తొచ్చిందా బాబాయ్? దేనికన్నా తిడితేనే కదా. నేను సాధారణంగా సోషల్ మీడియా చూడను, ఈ ఫేస్బుక్ ట్విట్టరు ఇట్లాంటివి నాకు తెలియవు చావు. అనుకోకుండా ఒకసారి ఒక ఫేస్బుక్ చూసినప్పుడు అందులో ఎవరో నాకు తెలియదు, నాకు విమర్శలు అంటే ఇష్టం. సాధారణంగా పొగడతలంటే అక్కడ సోదరు భారతని ఎవరైనా ఎక్కడైనా పట్టు విమర్శిస్తున్నారు. ఒకడన్నాడు తెల్లారింది లేకుండా పాట పాట బాగానే ఉంది కానీ నువ్వెందుకు పాడావు, ఎప్పుడైనా నువ్వు ఇంకొంత నువ్వు విన్నావా? సో నేను నిజంగా గాయకుడు నేను అలా అనుకోలేదు. అలా అని చెప్పి అతి వినయాలు ఏమి పోను, చక్కగా అందరిలాగా అందరూ పాడుకుంటారు, నేను కూడా కొంచెం పాడుకుంటాను. అంతేగాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా అన్నది ఎందుకన్నావు అంటే వరేవా ఏమి ఫేసు అన్న పాట మళ్ళీ సినిమాలో వచ్చినప్పుడు అందులో వరేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాస్ అనే ఒక పాట ఉంటుంది. అవును, ఆ పాటలో రెండు చరణాలు నేను పాడాను. ఆ పాడినప్పుడు ఫస్ట్ నాలుగు అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా ఆట పాట ఫైటు ఫీటు రావా నీకైనా చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా తెగించే సత్తా చూపంది అని ఆ పాడిన పాటలో అదే అమితాబ్ బచ్చన్ కన్నా ఎవరెక్కువ నీకేం తక్కువ అన్నట్టు బాలు కన్నా అని మా అన్నయ్యతో పోల్చింది. అది తిట్టినట్టు అప్పుడప్పుడు రెండు మూడు సినిమాల్లో అది చాలా చక్కని హాస్య సన్నివేశం ఒకటి, అది వర్మ చేసిన మ్యాజిక్. సో ఏమీ నటించకపోవడం అనేటువంటి ఒక నాకు ప్రక్రియ ద్వారా బ్రహ్మానందాన్ని ప్రజెంట్ చేసి కేవలం ఆ పాత్ర ద్వారా సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేశాడని ఆ సందర్భంలో రాసింది. అదొకటిను ఆ నాలుగు లైన్లో ఆ పాటల్లో అక్కడి నుంచే చాలా టేక్ ఆఫ్ ఉంటుంది, చాలా హిట్ సాంగ్ కూడా. కానీ చాలామంది మీరు పాడారని తెలియదు, దాంట్లో కాన్సెప్ట్ కూడా గుండా దాదా రౌడీ అంటారే పైన ఉంటే ఇక్కడ చేసే పనులే సినిమాలో చూపెడితే ఓహో అంటూ చేయకొడతారు తేడా మేకప్పే కటౌట్లు గట్రా కడతారు టికెట్లకు కొట్టుకు తస్తారు నువ్వుంటే చాలే అంటారు కథ ఎందుకు పోన్లే అంటారు. దీంట్లో ఉన్నటువంటి అక్కడ కూడా ఒక వాస్తవం పట్ల దృష్టి మళ్ళించడానికి చేసే ప్రయత్నం మాత్రం చిన్న సెటైర్ కూడా ఉంది. న్యాచురల్గా సీరియస్ సినిమాల్లో కూడా నువ్వు ఉంటే చాలే అంటారు, మన ఇవాళ హీరో డేట్ల కోసమే కదా వెతుక్కోలేదు, కథ ఎందుకు పోలే అంటారు. ఆ రెండు తరుణాలు అన్నాను. కానీ సినిమా ఫీల్డ్లో ఉండి సినిమా ఫీల్డ్లో హీరోయిన్ మీద సెటైర్ వేస్తే ఎలా నెగ్గుకు రాగలిగారు బాబు మీరు? అప్పట్లో మీ మీద ఏమో ఆక్షేపణలు ఏం రాలేదా? రావు వాళ్ళ, ఎందుకంటే ఇది వాళ్ళ సమస్య కాదు ప్రజలది.